ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. కృష్ణం వందే జగద్గురుం. భగవద్గీత మొదటి అధ్యాయము, అర్జున విషాద యోగము, 5వ శ్లోకాన్ని ఇప్పుడు మనం నేర్చుకుందాం. దుష్టకేతుశ్చికేతానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతి భోజశ్చ శైభ్యశ్చ నరపుంగవః. దుర్యోధనుడు ద్రోణాచార్యుల వారి దగ్గరకు వెళ్ళి పాండవ సైన్యాన్ని చూపిస్తూ ఇలా వివరిస్తూ ఉన్నాడన్నమాట. ఓ ఆచార్య, అలా చూడండి, పాండవ సైన్యాన్ని ఒక్కసారి తిలకించండి. ఎవరు ఈ దృష్టకేతుడు అంటే, శిష్పాలుని యొక్క కుమారుడు అన్నమాట. శ్రీకృష్ణ పరమాత్మ రాజసూయయాగం జరిగే సందర్భంలో శిష్పాలుణ్ణి చంపేస్తాడు కదా, అయినా కూడా తన తండ్రి పాపాత్ముడు కాబట్టి భగవంతుడు అతన్ని చంపి మోక్షమిచ్చాడు అనేటువంటి సత్యాన్ని గ్రహించి వీడు కౌరవ పక్షానికి వెళ్లకుండా పాండవ పక్షానికి వచ్చి ధర్మపక్షాన నిలబడి పాండవులకు సహాయం చేశాడన్నమాట. ఇతడు కూడా కౌరవ పక్షానికి వెళ్ళి శ్రీకృష్ణుడి మీద పాండవుల మీద ఉన్న ద్వేషంతో యుద్ధం చేసి ఉంటే వీడు కూడా సర్వనాశనం అయ్యేవాడు. దీని బట్టి మనకేమర్థమవుతోంది, ఎవరైతే ధర్మాత్ములకు సహాయం చేస్తారో, భగవంతుడు ఎవరి పక్షాన ఉంటాడో వాళ్ళ పక్షాన నిలబడతారో వాళ్లకు కూడా శుభం కలుగుతుంది, వాళ్లకు కూడా మోక్షం కరతలామలకం అవుతుంది. చూడండి, పాండవుల సైన్యం తక్కువ ఉన్నా కూడా వీళ్ళందరూ అటువైపే వెళ్ళారు, ధర్మ మార్గంలో వెళ్ళారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మోక్షం లభించింది. చేకితానుడు అంటే సామాన్యుడు కాదు, ఇతడు మహాపరాక్రమవంతుడు. పాండవులకు 7 అక్షోహిణీల సైన్యం ఉండేది కదా, ఒక్కొక్క అక్షోహిణి సైన్యానికి ఒక్కొక్క సైన్యాధిపతి ఉండేవాడు. అందులో ఒక సైన్యానికి చేకితానుడు అధిపతి అన్నమాట. ఇతడు చాలా కష్టపడి యుద్ధం చేశాడు పాండవుల తరపున, కానీ దుర్మార్గుడైన దుర్యోధనుడు ఇతన్ని చంపేశాడు. అదేవిధంగా పరాక్రమవంతుడైనటువంటి కాశీరాజు, ఇతడు పరమ ధర్మాత్ముడు, పాండవులకు సహాయం చేయడానికి కురుక్షేత్రంలో తన సాయి శక్తులా ప్రయత్నించాడు, ఎంతో సహాయం కూడా చేశాడు. అదేవిధంగా పురజిత్తు, కుంతీభోజుడు, ఎవరు వీళ్ళిద్దరు అంటే, పాండవుల తల్లి కుంతీదేవి ఉంది కదా, ఆ కుంతీదేవికి సోదరులు అన్నమాట. వాళ్ళు కూడా చూడండి పాండవులకు సహాయం చేయడానికి వచ్చి ధర్మపక్షాన నిలబడ్డారు. అదేవిధంగా మానవులలో శ్రేష్ఠుడైనటువంటి శైభ్యుడు, ఇతడు వరుసకు ధర్మరాజుకు మామ అవుతాడు. వీళ్ళందరూ కూడా వచ్చి పాండవ పక్షానికి సహాయం చేశారు. వీళ్ళందరూ సరేనండి పాండవులకు బంధువులు అనుకోండి. దృష్టకేతుడు శిష్పాలుని కుమారుడు, తన తండ్రిని చంపింది ఎవరు, శ్రీకృష్ణుడు. తన తండ్రి ఎక్కడ చనిపోయాడు, పాండవులు చేసే రాజసూయాగంలో చనిపోయాడు. ఒక లెక్కలో చూసుకుంటే ఇతడికి వాళ్ళ వల్ల అన్యాయం జరిగింది కదా, అయినా కూడా తన తండ్రి దుర్మార్గుడు, వాని లక్షణం దుర్బుద్ధి, వీళ్ళు ధర్మాత్ములు అని తెలుసుకొని చక్కగా తనకు అన్యాయం జరిగినా కూడా వాళ్ళకే సహాయం చేశాడు. ఇతన్ని మనం మెచ్చుకోవాలి. ఎందుకో తెలుసా అండి, ఎవరైనా మనకు అన్యాయం చేసినా, మనకు ద్రోహం చేసినా, మనకు చెడు కోరినా కూడా వాళ్లకు సహాయం చేయాలి అని మనకు భగవద్గీత నేర్పిస్తుంది. ఎదుటి వాడు దుర్మార్గుడు అనుకోండి, వానికి దుర్గుణాలు ఉన్నాయి, అలాగని మనం కూడా వానిలాగే దుర్మార్గుడిలా ప్రవర్తించలేం కదా, వాడు అశుద్ధం తింటాడని మనం తినలేం కదా. ఒక చిన్న నీతి కథ ఇక్కడ మనం తెలుసుకుందాం. ఎవరో ఒక వేటగాడు వేటకు వెళితే వాణ్ణి ఒక పెద్ద పులి తరిమింది. చచ్చిపోతానేమో అని ప్రాణభయంతో వచ్చి ఒక చెట్టు ఎక్కేశాడు. చెట్టు ఎక్కి, హమ్మయ్యా ఇక నేను తప్పించుకున్నాను, పులి వెళ్ళిపోయిన తర్వాత చెట్టు దిగి వెళదామని చూస్తే ఆ చెట్టు పైన ఒక ఎలుగుబంటి పడుకో ఉంది. వీడు అదిరిపోయాడు. అప్పుడు ఆ ఎలుగుబంటి అంటుంది, మనిషి నువ్వేం బాధపడవద్దు, నేను నీకు ఆశ్రయం ఇస్తాను, నువ్వు నాకు అతిథి, అంటే నేనున్నటువంటి చెట్టు ఎక్కావు రా అని పైకి తోడుకుంటుందన్నమాట ఎలుగుబంటి. అప్పుడు ఈ పులి చెప్తుంది, చూడు ఎలుగుబంటి, వాడు మానవుడు, నిన్నైనా చంపుతాడు నన్నైనా చంపుతాడు, వాణ్ణి కిందకు తోసేయి, వాణ్ణి ఇద్దరు తినేద్దామంటే, లేదు లేదు అతడు నా ఇంటికి అతిథి, వాణ్ణి నేను గౌరవించాలి. ఓహో అలాగా, అయితే ఎప్పుడు దిగుతారో దిగండి చెట్టు, మిమ్మల్ని ఇద్దరిని తినే వరకు నేను వెళ్ళను అని పులి అక్కడే పడుకునింది. సరే రాత్రి అయింది, ఎలుగుబంటి చెప్తుంది, ఓ మనిషి మనమిద్దరము పడుకుంటే చెట్లో నుండి కిందకు పడిపోతాము, కాసేపు నువ్వు పడుకో, నువ్వు నిద్ర లేచిన తర్వాత నీ ఒడిలో నేను పడుకుంటాను. అంటే సరే అని మనిషి ఎలుగుబంటి ఒడిలో పడుకున్నాడు. అతడికి నిద్ర పట్టలేదు.
సరేలే నీకు నిద్ర పట్టకపోతే పోనీ నేను కాసేపు పడుకుంటానని ఎలుగుబంటి మనిషి తొడ మీద తలపెట్టుకొని పడుకునింది. ఇతడికి భయం. అప్పుడు పెద్ద పులి చెప్తుందన్నమాట, ఓ మనిషి నేను చాలా ఆకలిగా ఉన్నాను, నువ్వైతే ఏమి, ఆ ఎలుగుబంటి అయితే ఏమి, దాన్ని కిందకు తోసేయి, దాన్ని తినేసి వెళ్ళిపోతాను, నేను విడిచిపెట్టేస్తానంటే మనిషి అలాగేనని చెప్పి ఆ ఎలుగుబంటిని కిందకు తోసేశాడు. వెంటనే ఆ ఎలుగుబంటి పైన ఉండేటువంటి కొమ్మ నుండి రెండో కొమ్మలోకి రాగానే చక్కగా కొమ్మను పట్టేసింది, పైకెక్కేసింది. అప్పుడు పులి చెప్తుంది, చూసావా ఎలుగుబంటి, వాడు నిన్ను కూడా చంపడానికి వెనకాడలేదు, నువ్వు ఆశ్రయం ఇచ్చినా నిన్నే చంపాలని చూశాడు ఆ దౌర్భాగ్యుడు, వాని మీద ఎందుకు నువ్వు దయ చూపిస్తావంటే, అప్పుడు ఎలుగుబంటి, అది వాడి లక్షణం, వాడికి జ్ఞానం లేదు, వాడు దుర్బుద్ధి కలిగిన వాడని నేను అలాగే ప్రవర్తించవచ్చా, నేను అలా చేయను అని ఆ చెట్టులో ఉండేటువంటి కాయలు పళ్ళు కోసుకొని వెళ్ళి ఆ మనిషికి ఇస్తుంది అన్నమాట. తిను అంటే వాడు ఏడ్చాడు, నేను దీనికి ఇంత మోసము చేసినా, అది నిద్రపోయే సమయంలో కిందకు తోసేసినా మళ్ళీ నాకు పళ్ళు కోసుకొని వచ్చి ఇచ్చింది, ఈ జంతువులకు ఉండేటువంటి జ్ఞానము మా మనుషుల్లో లేదే అని బోరుమని ఏడ్చాడు. మనం ఇంటి ముందర ఏవైనా ధాన్యం గింజలు చల్లితే ఒక కాకి మాత్రమే తినదు, అది కావు కావు అని తన స్నేహితులను 10 కాకుల్ని పిలిచి దానితో కలిసి భోంచేస్తుంది. అటువంటి ఐకమత్యం మన మానవుల్లో కూడా ఉండాలి. మనకు ఎవరైతే సహాయం చేస్తారో వాళ్ళకి సహాయం చేయాలి. మనకెవరైనా కీడు చేసిన వాళ్ళు ఉంటే కూడా వాళ్ళ ఆపదలో ఉంటే సహాయం చేయాలి అని భగవద్గీత మనకు నేర్పిస్తుంది. ఎంత చక్కటి ఉదాహరణ చూడండి. ఇవన్నీ కూడా చక్కగా మనం అర్థం చేసుకుంటే మన జీవితమే ధన్యం. రేపు ఇంకొక చక్కటి భగవద్గీత శ్లోకంలో కలుసుకుందాం. లోకా సమస్త సుఖినో భవంతు. కృష్ణార్పణం.